ఒకరోజు ఒక యవనస్తుడే ఒక పాస్టర్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, పాస్టర్ గారు మీ ఏమైనా చెప్పండి, అసలు ఆదాము ఒట్టి వేస్ట్ ఫెలో అండి అని చెప్పి అన్నాడు. ఎవరు వేస్ట్ ఫెలో అట? ఆదాము ఒట్టి వేస్ట్ ఫెలో అండి. అదేంటయ్యా అంత పెద్ద మాట అన్నావు? ఏంటంటే లేకపోతే ఏమిటండి, దేవుడు అన్ని పండ్లు ఇచ్చి ఆ ఒక్క పండే తినద్దంటే ఎందుకు తినాలండి? 99 పండ్లు ఉన్నాయి తినడానికి, ఆ పండ్లు తినచ్చుగా, ఆ ఒక్క పండే ఎందుకు తినాలి? ఒక విషయం చెప్పమంటారా? ఏంటాయన, ఆనాడు ఆదాము స్థానంలో నేను ఉన్నట్లయితే అసలు ఆ పండు జోలికే వెళ్ళేవాడిని కాదు. వద్దు అంటే ఎందుకు తినాలండి దాన్ని అసలు అని చెప్పి అంటూ ఉంటే పాపం పాస్టర్ గారికి చాలా సంతోషం వేసి, నాయనా నీలాంటి వాడు మా చర్చ్లో యూత్ లీడర్గా మారిపోవాలి, యూత్ పాస్టర్గా తయారు కావాలి, ఒకసారి మా ఇంటికి భోజనానికి వస్తావా? డెఫినెట్గా వస్తాను పాస్టర్ గారు. ఎప్పుడు రమ్మంటారు? సాయంత్రం వచ్చేసి. సో సాయంత్రం కల్లా మన వాడు సిద్ధమైపోయాడు. దేనికి? పాస్టర్ గారు సిద్ధపరిచిన భోజనం కాస్త ఖాళీ చేయటానికి. వెళ్ళగా పాస్టర్ గారు సంతోషంగా కుర్రవాడిని ఆహ్వానించారు. టేబుల్ మీద రకరకాల వంటలు అన్నీ ఏర్పాటు చేశారు. చైర్లో మనవాడు కూర్చున్నాడు. పాస్టర్ గారు చెప్తున్నారు, నాయనా నీకోసం చాలా వెరైటీస్ చేయించాను, ఇది ఫిష్ ఫ్రై, ఇది చికెన్ ఫ్రై, ఇది మటన్ ఫ్రై, ఇది 65, అది 75. మరి ఎందుకు వచ్చినాయో ఈ నెంబర్లు నాకు తెలియదు, కానీ అవన్నీ ఆ కుర్రవాడికి చూపిస్తూ, ఒక్క నిమిషం ఆగే, నువ్వు ఏమైనా తినొచ్చు, ఇవన్నీ నీకోసమే అని చెప్పి అంటూ ఉండగా పాస్టర్ గారికి ఫోన్ వచ్చింది. ఫోన్ ఆన్సర్ చేద్దామని వెళ్ళబోతూ, బాబు ఈ టేబుల్ మీద ఉన్నటువంటి అన్నీ కూడా చక్కగా నువ్వు తినొచ్చు, కానీ మధ్యలో ఒక గిన్నె ఉందే, ఆ గిన్నె మాత్రం తెరవమాకే, నేను వచ్చిన తర్వాత చూద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు పాస్టర్ గారు ఫోన్లో మాట్లాడదామని. వీడు అన్నీ ఉన్నాయి కళ్ళ ముందు, కానీ మధ్యలో ఉన్న గిన్నెలో ఏముందో. పాస్టర్ గారు అన్నారు, అన్నీ తిను నాయనా, ఆ మధ్య గిన్నె మాత్రము తెరవద్దు నాయనా అంటే, పాస్టర్ గారిని చూడ్డం, దాంట్లో ఏముందో, చికెన్ ఫ్రై ఉంది, ఫిష్ ఫ్రై ఉంది, 65 ఉంది, రకరకాల ఫ్రైలు ఉన్నాయి, వాటి జోలికే వెళ్ళటల్లా వీడు, ఏముందో ఆ మిడిల్ డిష్లో. పాస్టర్ గారు ఏమో తీవ్రంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, ఆయన వచ్చే లోపల ఒక్కసారి చూద్దాం, ఒకసారి ఆ గిన్నెలో ఏముందో చూసి పెట్టేద్దాం అని చెప్పి నెమ్మదిగా దాన్ని తెరిచే ప్రయత్నం చేస్తే ఆ మూత రావటల్లా. ఒకవైపు టెన్షన్, మరొక వైపు పాస్టర్ గారు వచ్చేస్తారేమో, ఇంక లాభం లేదని చెప్పి గబగబా ఆ గిన్నె తీసుకుని బలవంతంగా మూత తెరిచేశాడు. అలా మూత తెరిస్తే పాస్టర్ గారు దాంట్లో ఒక పక్షిని పెట్టాడు. మూత తెరిచిన వెంటనే పక్షి కాస్త ఎగిరిపోయింది. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పింది ఏమిటి? అయ్యా నువ్వు అన్నీ తిను గాని ఆ ఒక్కటి తెరవద్దు. ఎప్పుడైతే పక్షి కాస్త ఎగిరిపోయిందో, ఇప్పుడు పాస్టర్ గారు వచ్చే లోపల మనవాడు ఏం చేయాలి? ఆ పక్షిని పట్టుకోవాలి, ఆ బాక్స్లో పెట్టేసేయాలి. ఒక్కసారి ఎగిరిపోయిన పక్షి మళ్ళీ వచ్చి ఒళ్ళో కూర్చుంటుందా? అది అటు ఎగిరింది, మనవాడు అటు ఎగిరాడు. అది ఇటు ఎగిరింది, మనవాడు ఇటు ఎగిరాడు. అటు ఇటు ఎగురుకుంటూ డైనింగ్ టేబుల్ మీద పడ్డాడు. ఆఖరికి డైనింగ్ టేబుల్ వీడి మీద పడింది. ఈ శబ్దం అంతా విని పాస్టర్ గారు గబగబా వచ్చేసరికి మనవాడేమో కింద ఉన్నాడు, మీదేమో డైనింగ్ టేబుల్ ఉంది. పాస్టర్ గారు వచ్చి, ఏమయ్యా ఏమైంది అని అంటే, ఈ కుర్రాడు అంటాడు, పడిపోయి అర్థమైంది అంటున్నాడు. ఏమైందంట? అర్థమైందంట. ఏమర్థమైందయ్యా? ఆదాము ప్లేస్లో నేనున్నా. దయచేసి వినండి సహోదరులు సహోదరులు, ఈ కుర్రవాడు ఏమంటున్నాడో తెలుసా? ఆదాము స్థానంలో నేనుంటే అలా చేసేవాడిని కాదు అంటున్నాడు. చాలామంది తమ్ముళ్ళు, చాలామంది చెల్లెళ్ళు ఎందుకు తప్పుడు పనులు చేయటం లేదంటే కారణం తెలుసా? పైనుంచి ఊడిపడ్డారు కాబట్టి కాదండి. మరి ఎందుకో? అవకాశాలు లేవు కాబట్టి, రావటం లేదు కాబట్టి. వినండి సహోదరులు సహోదరులు, నేను ప్రకటిస్తున్న దేవుడు, నువ్వు పాపము చేస్తేనే నిన్ను తీర్పులోనికి తీసుకోడు,
నీ హృదయంలో వచ్చే ప్రతి ఆలోచనను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అనే సత్యము మర్చిపోవద్దు.